కాదంబరి సంస్కృత గద్యప్రబంధము మూలము బాణభట్టు భూషణ భట్టు తెలుగు అనువాదము వి వి హనుమంతాచార్యులు చంద్రాపీడ వైశంపాయనుల విద్యాభ్యాసము అనే శీర్షికకు స్వాగతం చెప్తూ పఠిస్తున్నది రంగరాజు పద్మజ అందరికీ నమస్కారములు కాదంబరిలోని చంద్రాపీడ వైశంపాయనుల విద్యాభ్యాసము వారికి విద్య నేర్పేందుకు మంచి వైదుష్యం కలిగిన విద్యార్థికుల్ని ఆ విద్యాలయంలో ఉపాధ్యాయులుగా నియమించాడు గురుపుత్రుల వయస్సు కల బాలకుల్నే పరిజనులుగా చేర్చుకున్నాడు వారిద్దరినీ బోన్లో పెట్టిన సింహాల వలె రక్షణ వలయం ఏర్పరిచి ఎవ్వరికీ లోపలికి వెళ్ళి అనుమతి లేకుండా చేశాడు అక్కడ పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాట్లు లేవు విద్య తప్ప వేరే ఏ ధ్యాస ఉండకుండా కట్టుదిట్టం చేశాడు ఇట్టి విద్యాలయంలో గురువులకు తన పుత్రుణ్ణి మంత్రిపుత్రుణ్ణి వైశంపాయనుణ్ణి అప్పగించాడు ప్రతిదినం రాజు రాణితో కలిసి విద్యాలయానికి తామే వెళ్ళి కుమారుల విద్యా పద్ధతిని గమనిస్తూ ఉండేవాడు చంద్రాపీడు కూడా ఏకాగ్రచిత్తంతో తండ్రి చే కట్టడి చేయబడి కొద్ది కాలంలోనే సర్వ పరిపూర్ణతను సాధించాడు మణిదర్పణం మీద ప్రతిబింబం సంక్రమించినట్టుగా సర్వ విద్యలు అతనికి సంక్రమించాయి చంద్రాపీడు వ్యాకరణం నందు పూర్వోత్తర మీమాంసలయందు ధర్మశాస్త్రంలోను కామందక చాణక్యాది రాజనీతి శాస్త్రంలోను శరీర వ్యాయామ విద్య ఎందు చాప విద్య అంటే ధనుశాస్త్రం ಚಕ್ರಂ ಖಡ್ಗಂ ಶಕ್ತಿ ಬಲ್ಲೆಂ ಗಂಡ್ರಗೊಡ್ಡಲಿ ಗದಾ ಮೊದಲ ಸರ್ವ ಆಯುಧ ಪ್ರಯೋಗ ವಿದ್ಯನು ರಥ ಗಜಾಶ್ವ ಆರೋಹಣ ಎಂದು ವೀಣ ವೇಣುಗ ಮಧ್ಯಲ ಮೊದಲಗು ವಾದ್ಯಮುಲ ಎಂದು ನೃತ್ಯ ರೀತು ಎಂದೂ ಏನುಗು ಗುರ್ರ ಮೊದಲಿನ ಜಂಕ ಶಿಕ್ಷಣ ಇವಟ್ರನು ಚಿತ್ರಕಳ ಎಂದು ಅಕ್ಷರಲಿಪಿ ಜ್ಞಾನಮಂದು ಜೂದ ಶಕುನ ಗೃಹಜಾತಕಾದು ಎಂದು ರತ್ನ ಪರೀಕ್ಷ ವಡ್ರಂಗ ವಾಸ್ತು ವಿದ್ಯ ಆಯುರ್ವೇದ ಚಿಕಿತ್ಸಾ విష నివారణ పద్ధతులు నదులు దాటుట ఎగురుట దుమ్ముకుట ఇంద్రజాలము కథోపన్యాసము నాటకములాడుట కావ్య నిర్మాణమునందు మహాభారతాది పురాణ ఇతిహాస విషయ పాండిత్యంలోను సమస్త దేశ భాషలయందు శిల్పము ఛందశాస్త్రము ఇంకా అనేక విద్యలయందు మా చిప్ నైపుణ్యాన్ని సంపాదించారు చంద్రాపీడనకు బాల్యం నుండి అమిత శారీరక దారుఢ్యం ఏర్పడింది ఏనుగు గున్నలను కూడా చెబులు పట్టి తన బలపరాక్రమాలతో ఆపగలిగేవాడు ఒక కత్తి దెబ్బతో చేయగలిగిన తాచెట్ తాటి చెట్లను కూడా తామర కాడలను ఖండించినట్లు పడవేసేవాడు సకల రాజకులానికి వినాశకుడైన పరశురాముని బాణాల వలె అతని దీర్ఘమైన బాణాలు కఠిన శిలలను సైతం పగలగొట్టేవి పది మంది మనుషులు మోయదగిన ఇనుప దండాలను ఒక్కడే చేతబట్టి శరీర వ్యాయామం చేసేవాడు చంద్రాపీడు అన్ని విద్యలైందు వైదుష్యాన్ని సాధించినట్లుగాని వైశంపాయనుడు కూడా ఒక్క వీసన్ తేడా లేకుండా విద్యా వైదుష్యాన్ని సాధించాడు చంద్రాపీడునకు వైశంపాయనుడు బాలక్రీడల నుంచి సర్వ విద్యా పారంగత్వం దాకా రెండవ ప్రాణంలాగా అతనికి జత కుదిరాడు శరీరాలు వేరే కానీ ప్రాణం మాత్రం ఒకటే ఒకరిని విడిచి మరొకరు క్షణకాలం కూడా జీవింపలేరు వైశంపాయనుడు కూడా సూర్యుని పగలు వదలనట్లు చంద్రాపీడుని వదిలి ఒక్క క్షణం కూడా నిలవలేకపోయేవాడు విద్యా పరిపూర్ణుడైన చంద్రాపీడునకు మూడు కాలకు కోరదగిన సౌందర్యంతో కూడిన యౌవనం అంకురించింది సహజంగానే సుందరుడైన అతడు యౌవనం రాగానే మరింత సౌందర్యంతో వికసించాడు సంధ్యా సమయాన చంద్రోదయమైనట్టుగా వర్ష సమయంలో మేఘ మాలయందు ఇంద్రధనస్సు వలె కల్పవృక్షానికి పూత పట్టినట్టు తామర కొలనుకు సూర్యోదయం లాగా నిమళ్లకు సుందరమైన పింఛం వచ్చినట్లు అతనికి యవ్వనం అంకురించింది అతని సౌందర్యం రెట్టింపైంది పనియందు నియక్తుడై సమీపమందుండే సేవకును వంటి వాడయ్యాడు మన్మథుడు లక్ష్మీదేవితో పాటే అతని వక్షస్థలం విశాలమైంది శత్రువులతో పాటే అతని నడుము సన్నబడింది కీర్తితో పాటే కనుల జంట తెల్లదనాన్ని పొందింది చంద్రాపీడునకు ఇంద్రాధన్ లభించుట ఈ విధంగా సర్వ విద్యా విశారదుడై యువరాజు విలసిల్లుతున్నాడు తారాపీడు కుమారుని విద్య సమాప్తైన వెంటనే గురువుల అనుమతితో అతన్ని రాజధానికి తీసుకుని రమ్మని అనే అధికారిని పంపాడు అశ్విక సైన్యం పదాతి దళంతో ఆ అధికారి గురు సన్నిధికి వచ్చాడు చంద్రాపీడుని అనుమతి లో పొంది లోనికి వచ్చి యువరాజుకు భక్తిపూర్వకంగా నమస్కరించి యువరాజా మహారాజు మీకు ఈ విషయం వినిపించమని నన్ను పంపించారు విద్యలన్నీ నేర్చిన మీరు మీ గురువుల అనుమతితో రాజధానికి రమ్మని మహారాజు ఆజ్ఞ విద్యావంతుడవైన నిన్ను ఎప్పుడు చూస్తామా అని ప్రజలు ఉత్సాహపడుతున్నారు వారి కండ్లకు నీ దర్శనంతో పండగ చెయ్యి అంతః ప్రజనులు కూడా నిన్ను చూడాలని ఉత్సుకతతో ఉన్నారు నీవు పది సంవత్సరాలప్పుడు గురుకులంలో ప్రవేశించావు నీవిప్పుడు పదహారు సంవత్సరాల వయసు కలవాడవు నీవిప్పుడు ఇంటికి వచ్చి తల్లులందరికీ సంతోషాన్ని కలిగించాలి రాజ్యభోగాలన్నీ అనుభవించాలి రాజుల్ని గౌరవించాలి బ్రాహ్మణోత్తములను పూజించు ప్రజలను పరిపాలించు బంధువర్గానికి ఆనందం కలిగించు ఇదిగో ఈ అశ్వం నీకు తగినదిగా భావించి నీకు పంపుతున్నాను ఇది త్రిభువనాలకు రత్నం లాంటిది ఇది వాయువుతో గరుడునితో సమానమైన గమనవేగం కలిగింది దీని పేరు ఇంద్రాయుధం పార్షిక ప్రభువు దీన్ని కానుకగా పంపాడు ఇది ముల్లోకాల్లోనూ ప్రసిద్ధి చెందిన అశ్వం పాల సముద్రంలో నుండి పుట్టినదిగా భావింపబడుతున్న ఈ అశ్వం మహారాజుల ద్రోహింపదగినదని నీకు పంపుతున్నాను అని ప్రభువు సందేశాన్ని వివరించాడు ఆ అశ్వం ద్వారదేశం వద్ద ఉన్నదని పలికాడు బలాహకుడు ఇంకా ఇలా అన్నాడు దేవ క్షీరసాగరం నుండి జన్మించిన ఉచ్చైశ్రవానికి ఏ శుభ లక్షణాలున్నాయో అన్ని దీనికి ఉన్నాయి ఇటువంటి గుర్రం లేదు ఇక ముందు ఉండబోదు అని అతని మాటలు విన్న యువరాజు సంతోషించాడు బలాహకుడు యువరాజును దాన్ని అధిరోహించమని కోరాడు అది ద్వారం వద్దనున్నదని పలికాడు చంద్రాపీడు తండ్రి ఆజ్ఞను పాటించి దాన్ని ప్రవేశపెట్టమని ఆజ్ఞాపించాడు కొద్దిసేపట్లోనే అశ్వం అక్కడికి వచ్చింది దాన్ని ఇద్దరు పురుషులు కళ్ళాలని రెండు వైపులా బిగించి పట్టి లాగుతూ దాన్ని నడిపించి తెచ్చారు ఆ అశ్వం ఉన్నత ప్రమాణం కలది ఎత్తైన మనిషి చెయ్యెత్తినా అందుకోలేనంత ఎత్తుగా ఉంది దాని వీపు అది ముఖం పైకెత్తి ఆకాశాన్ని మింగుదామన్నట్టు చూస్తోంది అది మాటిమాటికి గర్భకోహరం నుండి వెలువడుతున్న హేషారభంతో దిక్కుల్ని పిక్కటిలేటట్లు చేస్తూ నేనే వేగగమనం కలదా వాడనని గర్వించే గరత్మంతుణ్ణి తిరస్కరిస్తున్నట్లుంది ఇంద్రాయుధం తన వేగాన్ని అడ్డగించడం చేత కోపంతో చెలరేగి చెలరేగిర్ర గర్ర శబ్దం చేస్తూ ముట్టెను బారుగా చాపి ఒక్క దుముకులోనే ముల్లోకాల్ని దాటిపోవాలని చూస్తున్నట్టు ఉంది దాని శరీరం మీద అనేక రంగుల చారలు ఉన్నాయి అందువలన అది ఇంద్రధనస్సులాగా రంగురంగుల రంగురంగులుగా మెరుస్తుంది అనేక రంగులతో కూడిన తివాచిని కప్పుకున్న ఏనుగు గున్నలాగా ఉంది అది హిమాలయ సానువుల్ని కొమ్ములతో కొమ్మటం చేత అనేక రంగులు గల మట్టితో ప్రకాశించే నందీశ్వరుడు లాగా ఉన్నది దుష్ట రాక్షసుల వధ సమయంలో రక్తం అంటుకున్న జూలుతో ఎర్రగా ప్రకాశించే దుర్గాదేవి సింహంలా ఉంది వేగాలన్నీ కలిపి ఒకే రూపంలో వచ్చినట్టుగా ఉంది ఆశ్వం అనేక ఆభరణాలతో అలంకరింపబడి ఉంది బంగారు గొలుసులతో నడుము పట్టి బిగింపబడి ఉంది దాని మెడ మీద జూలు లక్క రంగులో శోభిస్తోంది సముద్రంలో తిరిగాడేటప్పుడు అక్కడికి పగడపు చిగురటాకులు అంటుకున్నట్లుగా దాని మెడ ఎర్రగా ప్రకాశిస్తోంది ఆ మెడలో బంగారు తీగలు ఆకులతో నిర్మించిన ఆభరణం ఉంది రత్నాలు పొదిగిన మాల ఉంది లావైన మంచి ముత్యాలతో కూర్చిన దండ వేలాడుతోంది ఆ గుర్రం ఇంద్రనీలమణులతో కూర్చిన అలంకారాలతో నల్లగా మెరుస్తూ సూర్యుని రథానికి కట్టిన ఏడు గుర్రాలలో ఒక గుర్రం పొరపాటున రథం నుంచి జారి నేలపైన పడిందా అనిపించేట్లుగా ఉంది ఆ ఇంద్రాయుధం అమిత వేగంతో పరుగులు పెట్టే అశ్వాన్ని నిరోధించటం వలన రోషం కలిగి రోమకూపం నుంచి స్వేద కణాలు వెలువడుతున్నాయి అవి సముద్రంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు అందులోని ముత్యాలు ఒంటికి అంటుకున్నట్లుగా ఉన్నాయి అందరికీ నమస్కారం